ఏసీబీ కేసులు రెండు రకాలు. ఒకటి లంచం తీసుకుండగా అక్కడికక్కడే పట్టుకోవడం, అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అని అర్థం. లంచం ఇచ్చే వ్యక్తి సరిగ్గా డబ్బు ఇస్తున్నప్పుడు లేదా తీసుకున్న అధికారి చేతిలో డబ్బు ఉండగానే సినిమాలోలా సడన్ ఎంట్రీ ఇచ్చి అధికారులను పట్టుకుంటారు. పట్టుకున్నది లంచం డబ్బే అని గుర్తించడానికి వీలుగా ముందుగానే ఆ కరెన్సీ అనగా నోట్లపై ఒక రసాయనం పౌడర్ లాంటిది చల్లుతారు. ఆ రసాయనం చల్లిన డబ్బునే ఎరగా వేసి సదరు వ్యక్తికి లంచంగా ఇస్తారు. సరిగ్గా లంచం తీసుకున్న వ్యక్తి డబ్బు చేతులలో ఉన్నప్పుడు పట్టుకొని అరెస్ట్ చేసిన తరువాత తాను రంగు నోట్లను పట్టుకున్న చేతులు కడిగితే వచ్చే రంగు నీళ్లను రెండు మూడు సీసాలలో నింపి ఎవిడెన్స్గా కోర్టు వారికి అప్పజెపుతారు. ఇలా పట్టుకునే వాటినే ట్రాప్ కేసులు అంటారు. అధికారుల అవినీతితో విసిగిపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారి ద్వారా ఆ అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంటారు, కాబట్టి దీనికి ఆ పేరు. ఇక రెండో రకం ఆదాయానికి మించిన ఆస్తులపై కేసు. బాగా అవినీతి చేసి ఆస్తులు కూడబెట్టిన వారి కూపీ లాగుతారు ఏసీబీ అధికారులు. వారి గురించి ఆరా తీసి అధ్యయనం చేసి వారి ఇంటిపై, ఇంకా బంధువులు స్నేహితులు బినామీల ఇంటిపై ఒకేసారి తనిఖీలకు వెళ్తారు. వాళ్ల ఇళ్లలో దొరికిన పత్రాలు, బంగారం, డబ్బు అన్నీ స్వాధీనం చేసుకుంటారు. తరువాత వారి జీతం, ఇతర అధికారిక ఆదాయాలు అన్నీ లెక్కవేసి అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎలా వచ్చిందో ఆరా తీసి దానికి సరైన కారణం దొరక్కకపోతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో కేసు పెడతారు.